హాయ్ అండి, వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఇవాళ వీడియోలో మనం సంక్రాంతి స్పెషల్ రెసిపీ నువ్వుల అరిసెలు, వాటితో పాటుగా గోదావరి జిల్లాలో సంక్రాంతికి తప్పకుండా చేసుకునే పాకుండలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటిని తయారు చేసుకోవడం కోసం కేజీనర్ రేషన్ బియ్యాన్ని కానీ లావు బియ్యాన్ని కానీ తీసుకుని నీళ్లు పోసి 24 గంటల పాటు నానపెట్టాలి. ఇలా నానపెట్టినప్పుడు 4 నుంచి 5 సార్లు మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ నానపెట్టుకోవాలండి. ఇవి పూర్తిగా నానిన తర్వాత వీటిని ఒక జల్లెట్లో పోసి నీళ్లు పూర్తిగా వాడేంత వరకు ఉంచాలి. బియ్యం నీళ్లు లేకుండా పూర్తిగా వాడిన తర్వాత వీటిని మెత్తని పిండిలాగా మరాడించుకోవాలి. మనకి మరాడించిన పిండి అయితే అరిసెలు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. అరిసెల పిండి మెత్తగా ఉండాలి కాబట్టి మరాడించిన ఈ పిండిని పిండి జల్లెట్లో వేసి జల్లించుకోవాలి. జల్లెడు హోల్స్ చాలా చిన్నగా ఉండేదానిలో మాత్రమే పిండి జల్లించుకోవాలండి. జల్లించిన ప్రతిసారి పిండిని ఇలా వీడియోలో చూపించినట్టుగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇలా పిండి ప్రెస్ చేసుకోకపోతే పిండి త్వరగా డ్రై అయిపోతుంది. ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్న ఈ పిండి మీద ఒక క్లాత్తో కవర్ చేసుకుని పక్కన పెట్టుకుని, ఇప్పుడు పాకం కోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకుని దీనిలో 1 కేజీ బెల్లం తురుమును వేసుకోవాలి. ఈ బెల్లం తురుములో చిన్న గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాకం మరిగించుకోవాలి. పాకం త్వరగా చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి పాకం సాఫ్ట్గా ఉండపాకం వచ్చేటట్టుగా చూసుకోవాలండి. అలానే కొంచెం తగ్గకుండా, అలాగే బాగా ముదురు పాకం రాకుండా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా చేతితో ప్రెస్ చేసినప్పుడు సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఈ పాకంలో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేయడం వల్ల పిండి వేసినప్పుడు ఉండకట్టకుండా ఉంటుంది. ఇప్పుడు బెల్లం పాకంలో కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటతో కంటిన్యూస్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. పిండిని కలిపేటప్పుడు ఇంకొకరు హెల్ప్ తీసుకున్నట్టయితే మనకి పిండి కలపడం ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా ఒక చేత్తో పిండి వేసి ఒక చేత్తో కలపడం అంటే కష్టం కాబట్టి ఇంకొకరు హెల్ప్ తీసుకున్నట్టయితే మనకి పిండిని ఈజీగా కలుపుకోవచ్చు. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా పలుచుగాను కాకుండా గట్టిగాను కాకుండా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసినట్టయితే పిండి వేడి తగ్గకుండా ఉంటుందండి. ఇప్పుడు మూతతో కవర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ వేడయ్యే లోపల మనం చేసుకునేవి నువ్వుల అరిసెలు కాబట్టి ఒక ప్లేట్లోకి కొద్దిగా నువ్వులు తీసుకుని ఈ నువ్వుల్లో కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని కలుపుకోవాలి. నువ్వులు ఇలా పెరుగుతో కానీ మజ్జిగతో కానీ కలపడం వల్ల అరిసెను చేసి ఆయిల్లో వేసిన తర్వాత నువ్వులు అరిసె నుంచి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనకు కావలసిన సైజులో పిండి ముద్దను తీసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల్లో డిప్ చేసుకోవాలండి. మనకి ఈ విధంగా నువ్వుల్లో డిప్ చేసుకుని ప్రెస్ చేసుకుని ఒక ఆయిల్ ప్యాకెట్ పేపర్ మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దాని మీద పెట్టి ఈ విధంగా మనకు కావలసిన థిక్నెస్లో అరిసెలను ఒత్తుకోవాలి. మీకు అరిసెలు మెత్తగా కావాలంటే కొంచెం థిక్గాను, ఒకవేళ క్రిస్పీగా కావాలంటే పలుచుగాను చేసుకుని వేసుకుంటే మనకు కావలసినట్టుగా అరిసెలు రెడీ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క అరిసెను చేసుకుని వేసుకుని ఒకవైపు గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకుని ఇంకొక అరిసెని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అరిసెలు రెండు వైపులా కూడా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఈ అరిసెల్ని చిల్లుల గరిటెలోకి తీసుకుని ఆయిల్ లేకుండా ప్రెస్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ విధంగా అరిసెల పీట కనుక ఉండి ఉన్నట్లయితే దీనిలో వేసుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ అరిసెల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మీకు అరిసెలు కొంచెం మెత్తగా రావాలంటే కొంచెం థిక్గా ఒత్తుకోవాలండి. ఇలా థిక్గా ఒత్తుకుని కనుక ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్నట్టయితే మనకి అరిసెలు అనేవి పొంగుతూ మెత్తగా వస్తాయి. చూసారు కదండి, ఈ విధంగా అరిసెలు పొంగుతూ వచ్చాయంటే మనకి పర్ఫెక్ట్గా అరిసెలు కుదిరినట్టే. అరిసెలను వేయించుకున్నప్పుడు కూడా మనకి పక్కన ఎవరైనా హెల్ప్గా ఉన్నారంటే, ఒకళ్ళు అరిసెలు చేసి వేసినా కానీ ఇంకొకరు తీస్తూ ఉన్నట్టయితే మనకి ఈజీగా అరిసెలు చేసేసుకోవచ్చు. మనం అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు పాకుండల్ని ఇదే పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం.
పాకుండల కోసం ఇదే పిండిలో మనం కొబ్బరిని ఫ్రై చేసుకుని వేసుకోవాలండి. నేను ఇక్కడ కొబ్బరి తురుముని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న కొబ్బరిని నేతిలో గాని నూనెలో గాని వేయించుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న కొబ్బరిని పిండిలో కలుపుకొని మనకు కావాల్సిన సైజ్ లో ఈ విధంగా బాల్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ బాల్స్ ని ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే వేసేసుకోవాలండి. మెల్లగా వేస్తూ ఉన్నట్లయితే ముందు వేసింది ఫ్రై అయిపోతుంది, వెనకాల వేసింది సరిగా ఫ్రై అవ్వదు. ఇలా అన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అట్లకాడతో ఒకటి రెండు సార్లు కదుపుకోవాలి. ఇలా ఈ బాల్స్ అన్నీ కూడా ఈవెన్గా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని మనం తీసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూసారు కదండి, ఈ విధంగా పాకుండలన్నింటినీ కూడా ఒకేసారి చేసుకుని వేసుకున్నట్టయితే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. పాకుండలు పైకి క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను తినడానికి చాలా బాగుంటాయండి. ఈ సంక్రాంతికి నువ్వుల అరిసెలు పాకుండలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.